జైగోమైకోటినా విభాగానికి చెందిన మ్యూకార్ గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. జైగోమైకోటినా విభాగానికి చెందిన మ్యూకార్. జైగోమైకోటినా సాధారణ లక్షణాలు ఏంటంటే, ఇవి మృతికపైన జీవించే జీవులు. కొన్నేమో భూతికాహారులు, కొన్నేమో కుళ్ళు చిన్న జంతు వృక్ష సేంద్రియ పదార్థాలపైన ఆధారపడి జీవించేవి. కొన్నేమో రొట్టెల మీద, పళ్ళ మీద, పేడ వంటి పదార్థాల మీద నివసిస్తాయి. శిలీంద్రజాలం మాత్రం తంత్రూపంగా ఉంటుంది, విభాజక రహితంగా ఉంటుంది. అంటే మధ్యలో ఎలాంటి విభాజకాలు ఉండవు, నాళికాయుతంగా ఉంటుంది. బహుకేంద్రకయుతంగా అంటే అనేక కేంద్రకాలని కలిగి ఉంటుంది. ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడినప్పుడు మాత్రమే విభాజకాలు ఏర్పడతాయి. సాధారణ సమయంలో మాత్రం శిలీంద్రజాలంలో ఎలాంటి విభాజకాలు ఉండవు, కానీ ప్రత్యుత్పత్తి సమయంలో శిలీంద్రాల మధ్యలో విభాజకాలు ఏర్పడతాయి. తంతు యొక్క కణకవచం కైటిన్ మరియు కైటోసాల్ అనే పదార్థం చేత నిర్మితమై ఉంటుంది. జైగోమైకోటినా శిలీంద్రాలలో గమన సిద్ధ బీజాలు ఏర్పడవు, అంటే సిద్ధ బీజాలకు కషభాలు ఉండవు. కనుక వీటిని ఏమంటామంటే నిచ్చల సిద్ధ బీజాలు అని అంటాం. కషభాలు ఉండవు కనుక, చలనం ఉండదు కనుక వాటిని నిచ్చల సిద్ధ బీజాలు అని అంటారు. ఈ శిలీంద్ర ఈ ఉపవిభాగానికి సంబంధించిన శిలీంద్రాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఏమో నిచ్చల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. కొన్ని జాతులలోనేమో స్తంభిక సిద్ధ బీజాశయంలో స్తంభిక వంటి నిర్మాణం ఉంటుంది. ఈ శిలీంద్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగ పద్ధతిలో, అంటే సమసిద్ధ బీజాల మధ్య సంయోగ బీజాశయాల సంపర్కం ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన వాటిని ఏమంటానంటే జైగోస్పోర్లు అని అంటాం. లైంగిక ప్రత్యుత్పత్తి తర్వాత ఏర్పడే వాటిని జైగో సిద్ధ బీజాలని జైగోస్పోర్స్ అంటాం. అదే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడిన వాటిని నిచ్చల సిద్ధ బీజాలని అంటాం. నెక్స్ట్ ఈ జైగోమైకోటినా విభాగానికి చెందింది మ్యూకార్. మ్యూకార్ యొక్క వర్గీకరణ ఈ విభాగం యూమైకోటినా, ఉపవిభాగం జైగోమైకోటినా, తరగతి జైగోమైసిటీస్, క్రమం మ్యూకరేల్స్, కుటుంబం మ్యూకరేసి, ప్రజాతి మ్యూకార్. మ్యూకార్ యొక్క ఉనికిని చూసినట్లయితే మ్యూకార్ శిలీంద్రము రైజోపస్తో పాటు మ్యూకార్ని రొట్టె బూజు అని అంటారు. ఇది రైజోపస్తో పాటు ఉంటుంది, దీనినే రొట్టె బూజు, సాధారణంగా రొట్టె బూజులు అని అంటాం. ఇది పూతికాహారులపైన, పచ్చళ్ళపైన, జాములపైన, జెల్లీలపైన పెరుగుతుంది. ఈ మ్యూకార్ శిలీంద్రము పచ్చళ్ళపైన, జాములపైన, జెల్లీలపైన పెరుగుతుంది. మ్యూకార్ యొక్క థాలస్ నిర్మాణం చూసినట్లయితే థాలస్లో సిద్ధ బీజాశయం ఉంటుంది, శిలీంద్రజాలం ఉంటుంది, సిద్ధ బీజాశయం సిద్ధ బీజాశయ వృంతం పైన ఉంటుంది. మ్యూకార్ శిలీంద్రజాలం మెత్తని దూది వలె ఉంటుంది. తంతువులు శాఖాయుతంగా, విభాజక రహితంగా, నాళాకారంగా, బహుకేంద్రకయుతంగా ఉంటాయి. తంతువుల ఆధారం పైన వ్యాపించి ఉంటాయి. ప్రత్యుత్పత్తి అంగాలేమో నలుపు వర్ణంలో ఉంటాయి. ప్రత్యుత్పత్తి అంగాల కింద విభాజకాలు ఏర్పడతాయి. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో కొన్ని తంతువులేమో కనకవచం కైటిన్ కైటోసాల్ అనే పదార్థం చేత నిర్మితమవుతాయి. తంతువులో ఆహార పదార్థం మాత్రం గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి శాకీయ ప్రత్యుత్పత్తి, రెండోది అలైంగిక ప్రత్యుత్పత్తి, మూడోది లైంగిక ప్రత్యుత్పత్తి. శాకీయ ప్రత్యుత్పత్తి అంటే మ్యూకార్ శిలీంద్రజాలం థాలస్ ముక్కలుగా విరిగిపోయి తిరిగి కొత్త నూతన శిలీంద్రాన్ని ఏర్పరుస్తుంది. క్లామిడోఫోర్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి, లేదా ఐడియంలు అనే పద్ధతి ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. థాలస్ ముక్కలవడం, ఫస్ట్ది థాలస్ ముక్కలవడం అంటే శిలీంద్రజాలం ప్రమాదవశాత్తు ముక్కలుగా విరిగిపోయి ప్రతి చిన్న ముక్క మళ్ళీ కొత్త శిలీంద్రంగా వృద్ధి చెందడాన్నే థాలస్ ముక్కలవడం అంటాం. నెక్స్ట్ క్లామిడోస్పోర్లు. క్లామిడోస్పోర్లు అంటే ఏంటంటే శిలీంద్రజాలం ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు తంతువులో అక్కడక్కడ విభాజకాలు ఏర్పడతాయి. కణాలలో ఉన్న జీవ పదార్థం ఆహారం నిల్వలు
అన్నీ కలిసి దట్టంగా చేరి ఒక మందమైన కణాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటామంటే క్లామిడో స్పోర్లు అంటాం. అంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ శిలీంధ్రం యొక్క తంతువులో విభాజకాలు ఏర్పడి ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటుంది. కనుక అవి ఆ నిల్వ ఆహార పదార్థాలన్నీ ఒక కణాలుగా, ఒక మందమైన కణాలుగా ఏర్పడతాయి. వాటినే క్లామిడోస్పోర్లని అంటాం. ఈ క్లామిడోస్పోర్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అనుకూల పరిస్థితులలో కొత్త శిలీంధ్ర జాలాన్ని ఏర్పరుస్తాయి. వాటినే క్లామిడోస్పోర్లని అంటాం. అంటే ఆహార పదార్థాలు నిల్వ చేసుకొని విభాజకాలు ఏర్పరచుకొని ఒక మందమైన కణాలని ఏర్పరచడాన్ని క్లామిడోస్పోర్స్ అని అంటాం. నెక్స్ట్ శాకీయ ప్రత్యుత్పత్తి కింద మూడో రకం ఏంటంటే ఐడియంలు. ఐడియంలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే చక్కెరలు ఎక్కువగా ఉండడం వల్ల మ్యూకార్ తంతువుల నుండి గుండ్రని నిర్మాణాలు బయటకు ఏర్పడతాయి. వీటినే ఐడియంలు అంటారు. అంటే కొన్ని మ్యూకార్ జాతుల్లో చక్కెర అధికంగా ఉండడం వల్ల అవి అంటే ఇవి ఈ మ్యూకార్ చెందిన శిలీంధ్రము చక్కెరలు అధికంగా ఉన్న పదార్థాలపై ఉన్నప్పుడు, ఆధారాలపై ఉన్నప్పుడు ఆ చక్కెరలన్నీ సంగ్రహించడం వల్ల అవి ఒక గుండ్రని నిర్మాణాలు బయటకి ఏర్పడతాయి. వీటిని ఏమంటామంటే ఐడియంలు అంటారు. ఇవేం చేస్తాయి, తంతు నుండి విడిపోయి అంకురించి కొత్త శిలీంధ్ర జాలాన్ని ఏర్పరుస్తాయి. వాటిని ఏమంటాం, ఐడియంలు. శాకీయ ప్రత్యుత్పత్తి మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి థాలస్ ముక్కలు అవ్వడం, రెండు క్లామిడోస్పోర్లు, మూడోది ఐడియంలు. క్లామిడోస్పోర్ల ద్వారా ఏ విధంగా అంటే ఆహార పదార్థాలు నిల్వ ఉండి కణాలు ఒక మందంగా తయారవుతాయి. వాటినే క్లామిడోస్పోర్లు అంటాం. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ క్లామిడోస్పోర్లు అంకురించి కొత్త శిలీంధ్ర జాలాన్ని ఏర్పరుస్తుంది. ఐడియంలు అంటేనేమో చక్కెర కలిగిన పదార్థాలపైన శిలీంధ్ర జాలం ఉన్నట్లయితే ఆ చక్కెరనంతా సంగ్రహించి ఇవి కణాలుగా మారుతాయి, గుండ్రటి నిర్మాణాలుగా మారుతాయి. వీటినే ఏమంటామంటే ఐడియంలు అంటాం. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఐడియంలు అంకురించి కొత్త శిలీంధ్ర జాలాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే మ్యూకార్లు అలైంగిక ప్రత్యుత్పత్తి నిచ్చల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుందని మనం స్టార్టింగే చెప్పుకున్నాం. సాధారణ లక్షణాలు నిచ్చల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఈ మ్యూకార్ శిలీంధ్ర జాలం బాగా విస్తారంగా పెరుగుతుంది. తర్వాత తంతువులు నిటారుగా వాయుగతంగా పెరుగుతాయి. అంటే భూమి నుండి నిటారుగా పైకి పెరుగుతాయి. వీటిని ఏమంటామంటే సిద్ధ బీజాశయ వృంతాలు అంటాం. ఈ సిద్ధ బీజాశయ వృంతాల పైన సిద్ధ బీజాశయాలు ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాశయాల్లో కణ ద్రవ్యం ఉంటుంది, కేంద్రకాలు ఉంటాయి. సిద్ధ బీజాశయ వృంతాల చివరకు సిద్ధ బీజాశయ వృంతం అగ్రభాగం ఏ విధంగా అంటే గుండ్రంగా మారుతుంది. దానిని ఏమంటాం, సిద్ధ బీజాశయం అంటాం. ఈ సిద్ధ బీజాశయం లోపల కణద్రవ్యం ఉంటుంది, రిక్తికలు ఉంటాయి. రిక్తికలు పగిలిపోయి చంద్రాకారంలో కానీ డోమ్ ఆకారంలో కానీ ఉంటాయి. డోమ్ ఆకారంలో మారి అర్ధచంద్రాకారంగా మారి ఒక స్తంభికని ఏర్పరుస్తాయి. సిద్ధ బీజాశయం పరిధి భాగంలో చిక్కటి కణద్రవ్యం ఉంటుంది, అనేక కేంద్రకాలు ఉంటాయి. ఒక్కొక్క కేంద్రకం చుట్టూ చిక్కటి జీవద్రవ్యం చేరి అనేక చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. అంటే కేంద్రకాల చుట్టూ జీవద్రవ్యం చేరి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. ప్రతి ముక్క చుట్టూ రెండు పొరల కవచాన్ని ఏర్పరచుకుంటుంది. గుండ్రటి నిచ్చల సిద్ధ బీజంగా ఏర్పడుతుంది. ప్రతి ముక్క చుట్టూ మళ్ళీ రెండు పొరల కణకవచం ఏర్పడుతుంది. ఈ కణకవచాన్ని మనం ఏమన్నామంటే కణకవచం ఏర్పరచుకున్న ఈ గుండ్రటి నిర్మాణాలనే నిచ్చల సిద్ధ బీజాలని అంటాం. ఈ సిద్ధ బీజాలకు కశభాలు ఉండవు.
కాబట్టి వీటిని నిచ్చల సిద్ధ బీజాలు అంటాం. నిచ్చల సిద్ధ బీజాలు పరిపక్వతకు వచ్చినప్పుడు ఏమవుతాయి, సిద్ధ బీజాశయం మధ్యలో ఉన్న స్తంభిక పరిమాణం పెరిగి సిద్ధ బీజాశయం పగిలిపోతుంది. ఈ సిద్ధ బీజాశయం పగిలిపోయిన తర్వాత సిద్ధ బీజాలు బయటకు విడుదలవుతాయి. ఈ విధంగా నిచ్చల సిద్ధ బీజాలు అంకురించి కొత్త శిలీంద్ర జాలాన్ని ఏర్పరుస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి నిచ్చల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఈ నిచ్చల సిద్ధ బీజాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే సిద్ధ బీజ ఆశయంలో ఏర్పడతాయి. మొదటగా ఈ మ్యూకార్ యొక్క శిలీంద్ర జాలము, శిలీంద్రంలో ఉన్న శిలీంద్ర జాలము ఎక్కువ విస్తారంగా పెరుగుతుంది. ఈ విస్తారంగా పెరిగిన శిలీంద్ర జాలం పైకి వాయుగతంగా నిటారుగా ఒక సిద్ధ బీజాశయ వృంతం ఏర్పడుతుంది. ఈ సిద్ధ బీజాశయ వృంతంలో చిక్కటి కణద్రవ్యం ఉంటుంది, అనేక కేంద్రకాలు ఉంటాయి. ఈ చిక్కటి కణద్రవ్యం కేంద్రకాలం సిద్ధ బీజాశయ వృంతం చివరి భాగంలోకి చేరుతాయి. చివరి భాగంలో చేరి అది గుండ్రంగా మారుతుంది. మారి మధ్య భాగంలో ఒక స్తంభిక ఏర్పడుతుంది. తర్వాత ఈ చిక్కటి కణద్రవ్యం మరియు కేంద్రకాల చుట్టూ చిక్కటి కణద్రవ్యం చేరి చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా ఏర్పడతాయి. ఈ గుండ్రంగా ఏర్పడిన వాటి చుట్టూ రెండు పొరలు ఏర్పడి ఇవి ప్రత్యేక నిర్మాణాలుగా సిద్ధ బీజాలుగా ఏర్పడతాయి. వీటి చుట్టూ కషాభాలు ఉండవు కనుక వీటిని ఏమంటామంటే నిచ్చల సిద్ధ బీజాలు అని అంటాం. ఈ నిచ్చల సిద్ధ బీజాలు ఎప్పుడైతే ఈ స్తంభిక పరిమాణంలో పెరిగి సిద్ధ బీజాశయం పగిలి నిచ్చల సిద్ధ బీజాలు బయటికి విడుదలవుతాయి, అంటే నిచ్చల సిద్ధ బీజాల అభివృద్ధి జరిగిన తర్వాత స్తంభిక వెడల్పుగా మారి సిద్ధ బీజాశయం మీదికి పీడనాన్ని కలిగించడం వల్ల సిద్ధ బీజాశయం పగిలిపోయి గమన సిద్ధ బీజాలు బయటకు విడుదలవుతాయి. ఈ విడుదలైన గమన సిద్ధ బీజాలు అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు తిరిగి అంకురించి కొత్త శిలీంద్ర జాలాన్ని ఏర్పరుస్తుంది. ఇది మ్యూకార్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి.